మామూలుగా స్త్రీలందరికీ రీప్రొడక్టివ్ ఏజ్ అంటే మొదటిసారి రజస్వలు అవ్వడం అది 14 ఏళ్ళు 13 ఏళ్ళకి అవుతుంది. అదేను వాళ్ళకి ముట్లో ఆగిపోవడం, ఈ సైకిల్ మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోవడం అరౌండ్ 45 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వరకు చూస్తాం అన్నమాట. సో ఆ ఆగిపోయిన టైం నుంచి సంవత్సరం పాటు ఈ 45 ఏళ్ళు 55 ఏళ్ళ వయసులో వాళ్ళకి ఒక సంవత్సరం పాటు మెన్స్ట్రల్ సైకిల్ అంటే నెలసరి వారి అయ్యే రజస్ వల్ల కాకుండా ఉండడం దాన్ని మెనోపాజ్ అంటాం అన్నమాట. ఇది ఈ మెనోపాజ్ ఏ వయసులో అంటే ఎర్లియర్ కొంచెం ఇంతకుముందు కాలంలో 45 ఏళ్ళు 47 ఏళ్ళకి మెనోపాజ్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు 45 నుంచి 55 ఏళ్ళు లోపల యావరేజ్న 50 ఇయర్స్లో మన మెనోపాజ్ వస్తుందని చెప్పచ్చు అన్నమాట. ఈ కొంతమందికి మెనోపాజ్ అనేది ఇది న్యాచురల్గా వచ్చే మెనోపాజ్, కొందరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ మెనోపాజ్, లైక్ సపోజ్ చిన్నప్పుడు ఏదో గర్భకోశక ప్రాబ్లమ్స్ వచ్చి బ్లీడింగ్ ఎక్కువగా ఉండి అట్లాంటప్పుడు గర్భసంచి తీసేయడం అలా జరుగుతుంది. ఆ గర్భసంచి తీసేటప్పుడు అండాశయాలు కూడా తీసేసినప్పుడు వాళ్ళకి మెనోపాజ్ సింప్టమ్స్ అలా వచ్చి అంటే గర్భాశయం తీసేటప్పుడే వాళ్ళకి పీరియడ్స్ రాకుండా ఉంటాయి. అది సర్జరీ వల్ల అనమాట. ఇంకోటి ఏంటంటే రేడియేషన్, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి క్యాన్సర్ సర్జరీస్ అలాంటివి ఏమైనా అయి ఉండొచ్చు, క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు, అప్పుడు మనం కరెంట్ అన్న థెరపీ ఇస్తాం కదా, రేడియేషన్ థెరపీ అంటాం దాన్ని, అట్లాంటప్పుడు కూడా వాళ్ళకి మెనోపాజ్ చిన్న వయసులోనే వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చాలామందికి ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని అవి చూస్తూ ఉంటాం. దానికి ఏంటంటే మనం ఎక్కువ ఇప్పుడు మామూలుగా ఏ స్త్రీ అన్నా పుట్టినప్పుడే వాళ్ళకి అండంలో ఇన్ని అంటే అండాలు ఉంటాయని తెలియదు. గర్భాశయం పక్కన అండాశయం అంటే ఓవరీస్ అని ఉంటాయి, దాంట్లో ఫాలికల్స్ ఉంటాయి అన్నమాట. అదేమవుతుందంటే అంటే అరౌండ్ 15-16 ఇయర్స్ నుంచి వాళ్ళకి నెల ముట్టు రెగ్యులర్గా అవడం మొదలు పెట్టినప్పటి నుంచి నెలకి ఒక అండమే విడుదల అవుతూ ఉంటుంది. ఈ అండం విడుదల అవ్వడం వల్ల ఏమవుతుందంటే మొదట వీళ్ళకి హార్మోన్స్ అనేది ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఒక లెవెల్ వచ్చాక అండం పగిలి విడుదల అవుతుందన్నమాట. ఆ విడుదల అయ్యాక ఇంకో హార్మోన్ వస్తుంది, అది ప్రొజెస్టెరాన్ అంటాం. సో ఇది ఎక్కువ అండ 300-400 అంతనే ఉంటాయి ఈ అండాలు. సో ఇప్పుడు మనం ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ ఈ పిల్లలు కానీ వాళ్ళ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం నెలకి ఒకటి కాకుండా 4-5 వచ్చేటట్టు మందులు ఇస్తూ ఉంటాం. సో దాంతో ఏమవుతుందంటే అండాశయంలో ఉండే అండాలు విడుదల తగ్గిపోతుంది. సో అయిపోతాయి అన్నమాట, అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి. అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తక్కువ వయసులోనే, ఇప్పుడు సపోజ్ క్లోమోఫిన్ సిట్రేట్ అని ఒక డ్రగ్ ఉంది, అది మనం అండాలు ఎక్కువ పెరిగి ప్రెగ్నెన్సీ రావడానికని ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఇటువంటివి 6 నెలల కన్నా ఎక్కువసార్లు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి స్త్రీలకి 40 ఏళ్ళకే మెనోపాజ్ వచ్చేది ఉంటుంది అన్నమాట. సో మోస్ట్లీ ఇది జెనెటిక్, ఏ వయసులో వస్తుందంటే ఇప్పుడు వాళ్ళ తల్లి మెనోపాజ్ ఎప్పుడు వచ్చిందో దాన్ని బట్టి కూతుళ్ళకి రావడం అట్లా జెనెటిక్గా ఉంటుంది అన్నమాట. అది మనం తినే ఆహారం బట్టి కానీ, సోషల్ ఎకనామికల్ మన గొప్పవాళ్ళు బీదవాళ్ళు ఆ డిస్క్రిమినేషన్ కూడా ఉండదన్నమాట, వాళ్ళు చేసే వర్క్ని బట్టి అలా ఏమీ కాదు. అది మోస్ట్లీ జెనెటిక్గానే మనం ఆ ఏ వయసులో వస్తుందో చెప్పగలం. ఈ మెనోపాజ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోవడం, మామూలుగా పీరియడ్స్ ఆగిపోవడం అనేది సంవత్సరం పాటు చూడాలి. కొందరికి ఏంటంటే ఒక 3-4 నెలలు ఆగిపోయి మళ్ళీ పీరియడ్ రావడం వస్తుంది. పెరిమెనోపాజల్ అనేటప్పుడు అంటే ఏంటంటే 40 ఏళ్ళ తర్వాత నుంచి అండాశయం నుంచి అండం విడుదల అవ్వడం మామూలుగా చిన్న వయసులో ఉండేటప్పుడు అయ్యేటట్టు రెగ్యులర్గా అవ్వదన్నమాట. సో వీళ్ళల్లో ఏంటంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అని వస్తాయి, అంటే ఈ నెలసరి అయ్యే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం, ఒకటి 2-3 నెలలకి ఒకసారి రావడం, ఆ తర్వాత పీరియడ్లో బ్లడ్ ఫ్లో కూడా తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఈ బ్లడ్ ఫ్లో తగ్గుతూ రావడం 3-4 నెలలకి వచ్చి గ్రాడ్యువల్గా తగ్గిపోవడం, అలా కొందరికి అట్లా తగ్గిపోయి సంవత్సరం పాటు లేకుండా ఉండి మెనోపాజ్ అంటాం. కొంతమందికి ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఇప్పుడు హార్మోన్స్ 2 రకాలు లేకపోవడం వల్ల, ఈస్ట్రోజన్నే ఉండడం వల్ల, ప్రొజెస్ట్రాన్స్ రాకపోవడం, ఎందుకంటే అండ విడుదల జరగకపోవడం వల్ల వీళ్ళకి ఒకే రకం హార్మోన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి 3-4 నెలల పాటు కంటిన్యూస్గా, ఇప్పుడు మనం చాలామందికి అట్లా చూస్తూ ఉంటాం, ఏంటంటే బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతుంది, గర్భసంచి తీసేయాల్సి వచ్చే అవసరం వస్తుందని చూస్తూ ఉంటాం. సో ఇటువంటి వాళ్ళకి మెనోపాజ్ అప్పుడు ఈ ఓవ్యులేషన్ లేకపోవడం వల్ల ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవడం,
చాలా ఎక్కువగా బ్లీడింగ్ అవడం, కంటిన్యూస్గా నెలల పాటు బ్లీడింగ్ అవడం, ఒకరోజు అవ్వడం ఒకరోజు కాకపోవడం, ఇటువంటివి ఎట్లన్నా మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉండొచ్చు అన్నమాట వాళ్ళకి. సో సంవత్సరం పాటు లేదన్నప్పుడు ఖచ్చితంగా మనం మెనోపాజ్ అని చెప్పచ్చు. ఈ కొన్నిసార్లు ఏంటంటే 40 ఏళ్ళ వాళ్ళకి కూడా సంవత్సరం పాటు లేకపోవడం, 30 ఏళ్ళ వాళ్ళకి కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో మెనోపాజ్ అని నిర్ధారించడానికి మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఈస్ట్రోజెన్ లెవెల్స్ అని చూస్తాం అన్నమాట. ఈ ఈస్ట్రోజెన్ లెవెల్స్ నార్మల్గా 250 to 300 పైకోగ్రామ్స్ దాకా ఉంటాయి ఈ నార్మల్గా ఉండే ఉమెన్కి. మెనోపాజ్ వచ్చిన ఉమెన్కి అది బాగా తగ్గి 10 to 20 పైకోగ్రామ్స్ దాకా అంత తక్కువగా ఉంటుందన్నమాట. అదొకటి, ఈస్ట్రోజెన్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం. ఇంకోటి ఎఫ్ఎస్హెచ్ అని ఒకటి హార్మోన్ ఉంటుందన్నమాట, గొనిడోట్రోపిన్. సో ఈ ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. అది 30, 40, 50 అటువంటి అట్లా పెరిగినప్పుడు కూడా వీళ్ళు మెనోపాజ్ వచ్చిందని చెప్పచ్చు. ఇప్పుడు 30 ఏళ్ల వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళకి సంవత్సరం పాటు పీరియడ్ రాకపోవచ్చు కానీ వీళ్ళని మనం మెనోపాజ్ అనము. వాళ్ళకి ఈస్ట్రోజెన్ లెవెల్స్ మామూలుగానే ఉంటాయి, మామూలుగా ఆ వయసుకు ఉన్న స్త్రీలకు తగ్గట్టే ఉంటాయి. ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ కూడా అంత పెరిగి ఉండవు. వాళ్ళకి వేరే కారణాల వల్ల ట్యూబర్క్లోసిస్, వేరే ఫీవర్స్ దేనివల్ల అన్నా కూడా బ్లడ్ షుగర్స్ అది తగ్గ మెనోపాజ్ పీరియడ్స్ రాకపోవడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి వాళ్ళని మనం మెనోపాజ్ అనము. ఈ టెస్ట్ వల్ల 1 ఇయర్ బ్లీడింగ్ లేని వాళ్ళని మనం మెనోపాజ్ వచ్చింది అని నిర్ధారించవచ్చు. అది ఒకసారి గర్భసంచి స్కాన్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి లోపల లైనింగ్ ఒకటి ఉంటుంది అన్నమాట, యూట్రస్కి గర్భసంచికి లోపల లైనింగ్, ఆ లైనింగ్ బాగా సన్నగా ఉంటుంది అన్నమాట పేపర్ లాగా. మామూలుగా పీరియడ్స్ రెగ్యులర్గా అయ్యే వాళ్ళకి అది 10 mm దాకా వెళ్తుంది అన్నమాట. సో ఇటువంటి వాళ్ళకి 4 mm కన్నా తక్కువగా ఉంటుంది. సో ఈ 3 టెస్ట్ల వల్ల మనం వీళ్ళకి మెనోపాజ్ వచ్చింది అని నిర్ధారించవచ్చు. మెనోపాజ్ అది చాలా ఇది మెనోపాజల్ సింప్టమ్స్ అంటే ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం అన్నమాట. ఇది చాలా కారణాల వల్ల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది ఏంటంటే యాక్టివ్గా యంగ్గా ఉండడానికి వాళ్ళు హార్మోన్స్ వాడుతూ ఉంటారన్నమాట. ఏదో ఎక్కడికో వెళ్తా డాక్టర్స్ దగ్గరలో లేకపోతే కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడము, అలా వాళ్ళు సరిగ్గా ఇర్రెగ్యులర్గా వాడడం, ఈ హార్మోన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ అవ్వచ్చు. అది కూడా కాకుండా ఎక్కువ పోస్ట్ మెనోపాజల్ మెనోపాజ్ తర్వాత వచ్చే బ్లీడింగ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి 20 to 30% క్యాన్సర్కి గర్భసంచిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇటువంటి వాళ్ళలో. సో మనం ఫస్ట్ టెస్ట్ చేసి ఈ టెస్ట్లు గర్భసంచికి క్యూరేటింగ్స్ అవి కొన్ని టెస్ట్ ఉంటాయి, ఆ టెస్ట్ తోటి మనం ఈ క్యాన్సర్ లేదు అని తేల్చుకున్నాక తర్వాత వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాకపోతే ఎప్పుడు మెనోపాజ్ తర్వాత వచ్చే బ్లీడింగ్ని కొన్నిసార్లు వెజైనైటిస్ హార్మోన్స్ బాగా తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా బ్లీడింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇది దేనివల్ల బ్లీడింగ్ అవుతుంది, గర్భసంచి కిందకి జారిపోయి కూడా కొన్నిసార్లు డెకుబిటస్ అల్సర్స్ అని వచ్చి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో దేనివల్ల అన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది.